పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మీనరాశి వారికి ఆర్థిక పరిస్థితి వృత్తి ఉద్యోగాల పరిస్థితి కొంత పురోగమనంలో ఉంది వశాత్తు మూడవ స్థానంలో వృషభంలో రాహువు ఉచ్ఛ స్థితిలో ఉండటం వల్ల తీసుకున్నటువంటి నిర్ణయాలు చేసేటటువంటి పనుల వల్ల ఆలోచనల వల్ల వ్యూహం వల్ల లబ్ధి పొందే పరిస్థితి గోచరిస్తుంది వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి బాగుంటుంది వ్యాపార వ్యవహారాలు ప్రజా సంబంధాలు మంచిగా అభివృద్ధి చెందుతాయి గతంలో జరిగినటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో అవి రాని విధంగా పురోగతి బాగుంటుంది ముఖ్యమైన వ్యక్తులు అన్నదండలు లభిస్తాయి చేసే కార్యక్రమాలపైన ఉత్సాహం అనేది ఉంటుంది కొన్ని సందర్భాల్లో లేనటువంటి ఉత్సాహాన్ని తెచ్చుకొని పనిచేయటానికి సిద్ధపడతారు అందువల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి మనోధైర్యాన్ని మానసిక ఉత్సాహాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి భూమి సంబంధమైన విషయాలు శరాస్తు సంబంధించిన విషయాలు లాభిస్తాయి నెలవారి ఆదాయం ఏదైతే ఉందో అది అక్టోబర్ నుంచి చెప్పుకోదగిన స్థాయిలో ఒత్తిడి చెందుతుంది మీరు నమ్మిన వ్యక్తుల వల్ల మీ వ్యూహం వల్ల మీ ఆలోచనల వల్ల లాభపోతగలుగుతారు అసూయాగస్తు కొంతమంది వ్యక్తుల వల్ల కొంత ఇబ్బంది కలిగిన దాని తేలిగ్గానే అధిగమించగలుగుతారు బల సంతోషాన్ని కలిగి ఉంటారు ఏమీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అండదండగా ఉండే వ్యక్తుల్ని పక్కకి లాగాలని చెప్పని మిమ్మల్ని బలహీనపరచాలని చెప్పని మీ శత్రువర్గం చేసే పైత్రాలు ఫలిస్తావు అసలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ వాడు అవుతారు ఎక్కడ కూర్చుంటే ఏంటి వడ్డించేవాడు మీ వాడైతే ఇబ్బందే లేదు వివాది శుభకార్యాలు చిన్న చిన్న శుభకార్యాలు అన్నీ కూడాను అనుకున్న ప్రకారం చేయగలుగుతారు మీ సరగత రచన బుద్ధానికి రాజకీయంగా మేం చేయాలని చెప్పని మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు దూర ప్రాంతాలకి వచ్చేటువంటి మంచి అవకాశాలు మీ కలిసి వస్తాయి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ బంధువులు పిల్లలు వాళ్ళ క్షేమంగా ఉన్నారన్న వార్త మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది మానసికమైనటువంటి దృఢత్వాన్ని మీరు ఏర్పరచుకోగలుగుతారు కానీ అదే దృఢత్వం మీ పక్క వాళ్ళకి లేకపోవటం టీమ్ స్పిరిట్ని దెబ్బతీస్తుంది అన్ని విషయాలని జాగ్రత్తగా ఆకలింపు చేసుకొని నిర్ణయం తీసుకుంటారు సంతాన సభతో విషయాల్లో కొంత దిగులు ఆలోచన ఉంటుంది అదే పెద్ద ప్రమాదకరమైనది కాదు భవిష్యత్తుని ఏ తీర్చిదిద్దుకోవాలో వాళ్ళకి కొన్ని పాఠాలని నూనె పోస్తారు క్రమశిక్షణాయుల మార్గంలో నడిపిస్తారు ఈ రాశిలో జన్మించేవారు సుబ్రహ్మణ్య బాసుపతి కంకణాన్ని ధరించాలి అష్టములుగా గుగ్గిలతో పొగవేయాలి అష్టములుగా తేలతోటి లక్ష్మీ తాపర ఒత్తులతోటి దీపారాధన చేయాలి